దేవుడు కొన్ని సహవాసాలు చెప్పి ఆ సహవాసంలో ఉండు నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని చెబితే సైతన్గాడు మనల్ని ఇంకో సహవాసంలో నడిపిస్తుంటాడు ఇది గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏ సాంగత్యంలో నువ్వు వర్ధిల్లుతావో ఏ సాంగత్యంలో భక్తిని నేర్చుకుంటావో ఏ సాంగత్యంలో అనుభవాలు నేర్చుకుంటావో ఆ సాంగత్యం నుండి నిన్ను విడగొట్టి దుష్ట సాంగత్యంలోకి తీసుకెళ్ళటానికి వాడు ఎప్పుడూ పోరాడుతూ ఉంటాడు ఏ సహవాసంలో కొనసాగాలనేది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే ఆయనే నీ మెడక తాడు గట్టే లాక్కున్నాడు గేదెన్ లాక్కు వచ్చినట్టు ఆ ఛాన్స్ గాను ఉండే పని అయితే బంగారం లాగును అట్టేం లాగడం చెబుతాడు ఆ సాంగత్యంలో నీకు ఈ నష్టం ఉంది ఆ సహవాసంలో నీకు ఈ నష్టం ఉంది ఈ సహవాసంలో నీకు ఈ లాభం ఉంది నువ్వు ఈ జైరా బాబు అంటాడు కొంతమంది తెలివిగా అది చేస్తారు వాళ్ళు సఫలులు అవుతారు చెప్ప కొంతమంది దేవుడు జయమన్న సహవాసాలు వదిలిపెట్టి పనికి మళ్ళిన సహవాసాల్లో తిరుగుతుంటారు కొంతమంది అపనమ్మకస్తులైన స్నేహితులతో తిరుగుతుంటారు కొంతమంది అసలు ఎవరితో సాంగత్యం చేయరు అదేంటంటే నేను ఎవరితో కలవను అసలు నేను సపరేట్ అస్సలు నేను ఎవరితో కలవును అసలు నన్ను స్పెషల్గా పిలిచాడు బ్రదర్ స్పెషల్గా పిలిచి ఎవరిని నేను లెక్క చేయను అసలు నేను ఒక్కనే స్తంభం ఎత్తుటకు యోగ్యుడను ఇక ఎవడు కూడా ఎత్తుటకు యోగ్యుడు లేడు ఊరిని అతిశయం సల్లంగా ఇది ఎక్కడ అతిశయం నాయనా ఎవరి సహవాసం చేయవా అట్లయితే లేఖనం ఏం కావాలంటే ఏమన్నా అయిపోయిన నాకు అనవసరం నేను ఎవరి సహవాసం చేయను కొంతమంది వినండి వినండి అపనమ్మకస్తు లేని స్నేహితులు సహవాసంలోకి వెళ్తారు తీయని మాటలకు కొంతమంది అట్లా చెప్తారు కొంతమంది ముఖాముఖి గద్దిస్తారు ఈ గద్దించేది నచ్చదు టు ఫస్ అబ్బాయ్ బాయ్ ఇట్లా చేస్తే దాని ఈ సమస్య వచ్చింది ఇట్లా చేస్తే ప్రాబ్లం వచ్చింది ఇలా చేసుకో ఇలా చేయి ఇట్లా చేయి అంటే నచ్చదు కొంతమందికి నాకు కొంచెం పెలుసుగా ఉంటాడండి కఠినంగా ఉంటాడు అండి కొంతమందికి తీయటి మాటలు వలే ఇష్టం రాజయ్య స్వామి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటే రాజయ్య స్వామి అని ఒకరోజు అడవి మార్గంలో పోతున్నారంట ఇద్దరు అడవి మార్గంలో పోతుంటే ఈ స్వామి అనేవాడు ఈ రాజయ్యతో చెబుతున్నాడు రాజయ్య మా తాత గురించి తెలుసా అన్నాడంట అడవిలో పోతున్నారు ఇద్దరు ఏంటి సోమయ్య మీ తాత గురించి ఏంటంటే ఎగురొచ్చే సింహాన్ని ఒక్క దెబ్బతో మట్టి కనిపించాడు మా తాత అమ్మో బాబోయ్ ఈ సామాన్యమైన విషయంగా సింహాన్ని చంపాడా అసలు మళ్ళీ ఒక దెబ్బకే మా నాన్న సంగతి తెలుసు అండి రాజయ్యతో స్వామయ్య చిన్నప్పుడు పుస్తకంలో వచ్చిందండి చెవిలో రహస్యం అని మన సోషల్ స్టడీ తెలుగు స్టడీలో వచ్చింది ఇది నా చిన్నప్పుడు పుస్తకంలో వచ్చింది మా నాన్న సంగతి తెలుసా నీకు అని మళ్ళీ స్వామయ్య ఏ ఏంటి మీ నాన్న సంగతి ఏంటంటే మా నాన్న ఎగురొచ్చే పులిని అలాగ పట్టుకొని చీల్చిపడేశాడు మీ తాత సింహాన్ని మీ నాన్న పులిని చంపిన యోధులకు వాళ్ళకు పుట్టిన సంతానం నువ్వు ఇంత గొప్పడి నా పక్కనుంటే ఇంకా నాకు ఏముంది స్వామయ్య ఇప్పటిదాకా కొంచెం మనసులో గిలిగిలిగా ఉంది ఏ జంతువు వచ్చిద్దో ఏం చేస్తుో అని ఇంత పరాక్రమవంతుడి నువ్వు ఉంటే ఇంకా నాకు కావాల్సిందేముంది చాలా ధైర్యంగా ఉంది అని కొంచెం ముందుకెళ్ళారంట నల్ల తెలుగుబంటి ఒకటి వస్తుందంట ఎదురుగా నల్ల తెలుగుబంటిగా వస్తుంటే ఈ స్వామి అంటున్నాడంట అంట రాజయ్య వచ్చేది ఏంది అన్నాడంట ఆ ఏదైతే మనకు ఎందుకులే అన్నాడంట రాజయ్య కాలుగుబంట్లాగా ఉంది కదా అన్నాడంట ఎలుగుబంటలాగా ఉంటే ఉంది ఎలుగుబంటే అన్నాడంట ఆయన ఎలుగుబంట అయితే మనకు వచ్చిన చిక్కే ఉంది ఇప్పుడు పరాక్రమం కలిగినవి నువ్వు ఉన్నావు కదా మీ తాత సింహాన్ని చంపాడు మీ నాన్న పులిని చంపాడు నువ్వు ఆ మాత్రం ఎలుగుబంటిని పంటని నువ్వు ఉన్నావుగా ఇంక నాకు భయమే ఉంది ధైర్యంగా ఉందిలేరా స్వామయ్య అంటే అంటే పులిని సింహాన్ని అయితే మా వాళ్ళు చంపుతారులే కానీ ఎలుగుబంటి గురించి నేను వినలేదులే ఎలుగుబంటి గురించి వినలేదులే దగ్గరికి వస్తున్నట్టు ఉందిగా దగ్గరికి వచ్చేది ఉంది అయినా నువ్వు ఉన్నావు ఏంటి ఉండేది నీ బొంద ఎలుగు మంటిని మేము కలబడం అని పరిగెత్తాడంట చెట్టు ఎక్కాడు వాడు ఎవరు స్వామి ఈ చెట్టు ఎక్కాడు వీడికి ఏం చేయాలి అర్థం కాలవరి వీడు ఉన్నాడు కదా ఇప్పటిదా భరోసాగా ఉన్నాడు సడన్గా చచ్చిపోయిన శవంలాగా అడ్డం పడ్డాడు అంటే ఎవడు రాజయ్య అనేవాడు వాడుని చెట్టు మీద కూర్చొని సుతారం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేసిద్ది అని ఎలుగుబంట్టు కూర జంతు క్రూర జంతువు అది దగ్గరకు వచ్చింది శవంలాగా పడిపోయాడు డెడ్ బాడీ జోలికి పోదు అది ఆ ముక్కు దగ్గర చెవుల దగ్గర అక్కడక్కడ స్మెల్ చూసింది ఏమన్నా బ్రీత్ ఉందా అని ఆడు ఊపిరి బిగబట్టాడు శవంలాగా వాడికి తెలిసిన ఉపాయం వాడు చేసుకున్నాడు మళ్ళీ సస్తాడుగా నమ్మాడు ఈడున్నాడు మా తాత సింహం అన్నాడు మా అయ్యప్పులు అన్నాడు ఈడు ఎలుగు పంటని వేసేస్తాడు అనుకున్నాడు కానీ వీడు నమ్మక ద్రోహం చేస్తాడు అనుకోలేదుగా ఆ ముక్కు దగ్గర చెవి దగ్గర కాసేపు చూసి వెళ్ళిపోయింది అది ఏడు చచ్చిపోయిన సేవం అని అది వెళ్ళిపోయింది అది ఉందో పోయిందని నీడనే భయంతో అట్టనే తెచ్చి ఉన్నాడు వీడు ఎవరు ఈ అనేవాడు తర్వాత చిన్నగాడు చెట్టు దిగొచ్చే రాజయో లే ఎలుగుబంట పోయింది లే అన్నాడంట ఇటు చూసి లేచాడు మళ్ళీ బాట సాగి నడవటానికి దారిలో అన్నాడంట ఎవరు స్వామయ్య ఏంది ఏంది శివులో ఏదో చెబుతుంది నీకు అన్నాడంట అప్పుడు అన్నాడ చాలా మంది మంచోళ్ళు ఉంటేటండి ఎదవలతో ఎందుకు తిరుగుతున్నావరా అని అడిగి అడిగి చెప్పింది చాలామంది మంచోళ్ళు ఉంటేటండి ఎదవలతో ఎందుకు తిరుగుతున్నావరా నువ్వు అలా అందలే సమయ అంటే అట్టందా అట్నే అందలే ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే నమ్మకత్వం లేనటువంటి సహవాసాలు తీరా రన్నింగ్లోకి వచ్చిన తర్వాత నట్టేటం ముంచిపోయే సహవాసాలు నువ్వు ఏ ఫ్రెండ్షిప్లో ఉన్నావు ఏ సహవాసంలో ఉన్నావు అది నేను ఏ విధంగా తీసుకెళ్తుంది నీ ఫ్రెండ్షిప్ నీ సహవాసం పరిశుద్ధులతో ఉందా లోకానుసారులతో ఉందా ఈ ఈ ఒక్క మొక్క విను ఏ సహవాసంలో ఏ నమ్మకత్వం ఏ స్నేహంలో కొనసాగుతున్నా చూసుకో జాగ్రత్తగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును చెడిపోయిన వ్యక్తుల సహవాసం నీలో ఉన్న ఆత్మీయతను నాశనం చేస్తుంది పాడు చేస్తుంది అపక అపనమ్మకస్తుల సహవాసం నట్టేట ముంచుతుంది జాగ్రత్త పడాలి దేవుని సహవాసం మొదటిదైతే రెండవది పరిశుద్ధుల సహవాసం లోకానుసారుల సాంగత్యంలోకి నువ్వు వెళితే వాళ్ళను నువ్వు మార్చడం ఏమో కానీ నిన్ను వాళ్ళు మార్చే ప్రమాదం ఉంది జాగ్రత్త పడాలి నువ్వు బలము పొందినంత వరకు నువ్వు దేవుని సాంగత్యంలోనూ పరిశుద్ధుల సాంగత్యంలోనూ మెలగాలి బలం పొందిన తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని ఏదో అది వేరే సంగతి సమాజముగా కూడుట మానకుడి అని చెప్పినటువంటి దేవుడు పరిశుద్ధుల సహవాసంలో నువ్వు స్థిరంగా ఉండాలనే మాట కూడా చెప్పాడని గుర్తు చేస్తున్నాను నేను ఎవరి సాంగత్యంలో ఉన్నావో ఆ ఎఫెక్ట్ నీ మీద పడింది ప్రైజ్ దా హలోయ నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావో ఆ నైజం నీకు వచ్చేస్తుంది అందుకే ఫస్ట్ దేవుడితో చేయమన్నాను వాక్యంతో సహవాసం చేయాలి వాక్యంలో ఉన్న దేవుని వ్యక్తిత్వం నీలోనికి వచ్చిద్ది పరిశుద్ధాత్మతో సహవాసం చేయమన్నా పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థనలో ఏకాంతంలో ఆయనతో సహవాసం చేయటం ఎంతైనా మంచిది మంచి ఐడియా ఇస్తాడు గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూస్తే ఈ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ తెలివిని నీ హోవ ఎందు భయభక్తులను పుట్టించు ఆత్మ దేవుని ఆత్మ ఎందుకు పరిశుద్ధాత్మ సహవాసం మనకు అవసరమైందండి జ్ఞానము వివేకము మనకు అబ్బటానికి దేవుని ఆత్మ మనకు అందుబాటులో ఉన్నాడు ఏమన్నా వింటనారా అయిపోయిందా మీ పని ఇంటే ఓ స్తోత్రం చెప్పండి నాకు తెలిసి ఇంతటితో మీ సరుకు అయిపోయిందని నా నమ్మకం మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయినట్టుంది అంటే పొట్ట పరిశుద్ధాత్మ సాంగత్యంలో మనకి జ్ఞానం అభ్యర్థి ఏ సందర్భంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో వివేకం అభిర్థి పద్దాకల వాళ్ళతో వేళ్తో కూర్చొని వాగుతూ ఉంటే ఆ వాగుడు గాయల దగ్గర దేవునాత్మ పనిచేయడు ఈ వాగుడు శిక్షణ పక్కన పెట్టి కాస్త ఏకాంతంగా వెళ్ళి మౌనమైపోవాలి ఈ సాకు పొలములో ధ్యానింప వెళ్ళను అని ఉంది ఈ హోవా ధర్మశాస్త్రమును ధ్యానించమని ఉంది చదవటం వేరు ధ్యానించటం వేరు చదివిన విషయాలని జ్ఞాపకం స్మరణ తెచ్చుకొని వాటిని గురించి ఆలోచించటం అకో వందనాలు చెప్పు స్తోత్రం చెప్పాక గట్టిగా చెప్పాక పరిశుద్ధాత్మ సాంగత్యంలో జ్ఞాన వివేకములు అబ్బుతాయి ఈ హోవా ఎందు భయభక్తులు తెలివి అబ్బుతుంది అందుకే ఈ లోక సాంగత్యాన్ని కాస్త పక్కన పెట్టి అరణ్యపు అనుభవంలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే బెస్ట్ ఐడియాలు ఆయన ఇస్తాడు కానీ నమ్మమే మనకు నమ్మకం కుదరదే ఏ పొద్దు వాళ్ళతో వాగటం వీళ్ళతో వాగటం వాళ్ళతో వాగటం వీళ్ళతో వాగటం వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు వాళ్ళ ఐడియాలు వీళ్ళ ఐడియా ఇదంతా ఒట్టితే ఎదురున కొద్ది గొప్ప ఉపయోగపడుతూ ఉపయోగపడతాము కానీ నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని సరిగ్గా అడుగులు ముందుకు వెయ్యాలి అంటే నీ అడుగులు సఫలం కావాలి అంటే సేవలోనైనా జీవితంలోనైనా కుటుంబ సమస్యల విషయంలోనైనా బిడ్డల భవిష్యత్తు విషయంలోనైనా నువ్వు తీసుకోవాల్సిన స్టెప్స్ విషయంలోనైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మక అందుబాటులోకి వెళ్ళి ఆయన సహజీవనంలో కానీ నువ్వు ఉండగలిగితే ఆయన దగ్గర కూర్చొని నువ్వు ధ్యానించగలిగితే నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఏ ఘట్టంలో ఒక మెరుపు మెరిసినట్టు ఐడియా ఆయన ఇస్తాడు సూపర్ ఉంటుంది అది నాకు నిజంగా చెప్తున్నాను ఇంతవరకు నేను ఏదన్నా సఫలత పొందాను అంటే పరిచర్యలో కావచ్చు ఏదైనా నా ఆత్మీయ జీవితంలో కావచ్చు నేను నేర్చుకున్నది అదే పరిశుద్ధుల సహవాసం చేస్తాను ఎంతవరకు అంతవరకు వాళ్ళతో గడుపుతాను మిస్ అయితే దేవునితో గడపడానికే ఇష్టపడతాను ఆయన సహవాసంలో కొన్ని పరిస్థితులు కొన్ని కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎలాంటి నిర్ణయం చేయాలో అర్థం కాదు టెన్షన్తో ఏదో ఒకటి చేయటం కన్నా ఏకాంతంగా వెళ్ళి దేవుని ముందు కూర్చోవటం ఎంతైనా ఉత్తమం వెళ్ళి అలా కూర్చునే అలవాటు ప్రశాంతంగా వెళ్ళి దేవునితో కూర్చుంటాను ఈ విషయంలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు తండ్రి అని కూర్చుంటాను ఆయన కృపతో ఆయనే ఒక ఆలోచన చెప్తాడు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంటే అలా ఆయన ఇస్తూ వచ్చిన ఆలోచనలన్నిటినీ నెరవేరుస్తూ వచ్చినందున కొంతైనా విజయము నా పనిలో చూడగలగడం నా ధన్యత అనుకుంటున్నాను నేను